అందరికీ నమస్కారం. చేంజ్ ఇన్ మైండ్ సెట్ ఆఫ్ టుడేస్ యూత్ కెన్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ఎంటైర్ సొసైటీ. ఈ తరం యువతలో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. మన ముందు తరం వాళ్ళు అక్బర్, రామ్, బాయి, బాయి అని చెప్పి పెంచారు. కళ్ళ ముందు తప్పు జరిగితే తల దించుకోమన్నారు. దానికి రుజువు కాశ్మీర్ ఫైల్స్. 600,000 మంది తిరగబడలేక పారిపోయారు. కాశ్మీర్ ఫైల్స్ మూవీ హిందువులపైన గతంలో జరిగిన అరాచకాన్ని గుర్తు చేస్తుంటే, ద కేరళ స్టోరీ ప్రస్తుతం జరిగేది భవిష్యత్తులో జరగబోయేది చూపిస్తుంది. ద కేరళ స్టోరీ అనే మూవీ ట్రైలర్ ఈ వారమే రిలీజ్ అయింది. ట్రైలర్ చూడని వాళ్ళ కోసం మనం అందరం కలిసి ఫస్ట్ ట్రైలర్ చూసేద్దాం, తర్వాత సినిమా గురించి మాట్లాడదాం. శాలిని ఉన్ని కృష్ణన్, ఏ హిందూ, ఫ్రమ్ కేరళ. Tell me, when exactly you joined ISIS? ISIS कब join किया ये जानने के लिए क्यों join किया और कैसे join किया ये जानना जरूरी है. इस दुनिया को सिर्फ अल्लाह चलाता है, only अल्लाह. ने करीब लाओ, खानदान से जुदा करो, दुश्मनी रिश्ते बनाओ, जरूरत पड़े तो उन्हें प्रेग्नेंट करो और जल्द से जल्द अगले मिशन के लिए हमें हैंडओवर करो. तुम लोगों ने बताया नहीं तुम कौन से गॉड को मानते हो. आई थिंक शिवा इज ए बिग गॉड. जो गॉड अपनी वाइफ के मरने पे ऐसे कॉमन माइंड की तरह रोता हो वो गॉड कैसे हो सकता है. हिजाब पहनी एक भी लड़की के साथ ना ही कभी रेप होता है, ना ही कभी कोई उन्हें छेड़ता है. बिकॉज अल्लाह ऑलवेज प्रोटेक्ट अस. आर यू ट्राइंग टू से ओनली अल्लाह प्रोटेक्ट. क्या आपको अपना शौहर कबूल है? कबूल है. शालिनी! फातिमा, दिस इज अ ग्लोबल एजेंडा. हमारे एक्स चीफ मिनिस्टर ने बोला है कि अगले 20 साल में केरला इस्लामिक स्टेट बन जाएगा. एक सनसनीखेज घटना ने केरला के रूह तक को हिला दिया है. जस्ट कम बैक, यू आर नॉट सेफ शालिनी, प्लीज कम बैक. हम 48 गर्ल्स में से 7 क्रिश्चियन हैं, बाकी हिंदू हैं. मैं अकेली नहीं हूँ इस खेल में. मेरे जैसे हजारों लड़कियां हैं जो अपने घर से भाग कर इस रेगिस्तान में दफन हो चुकी है. సినిమా మొత్తాన్ని ట్రైలర్లో సంక్షిప్తంగా చూపించే ప్రయత్నం చేశారు. హిందువు అమ్మాయిలను ఏ విధంగా ట్రాప్ చేసి మతం మార్చి చివరికి ఫ్రిడ్జ్లలో, సూట్ కేసులలో పెడుతున్నారో, లేదా ఎలా ఐసిస్ కి బలి చేస్తున్నారో కళ్ళకు కట్టినట్టు చూపించే వాస్తవం. ఇది కల్పిత కథ కానే కాదు, నిజంగా నలుగురి యువతిల జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీసిన మూవీ. ప్రేమ ముసుగులో వాళ్ళని ఏమార్చి బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చి తద్వారా ఐసిస్ అనే ఒక ఉగ్రవాద సంస్థలో ఉగ్రవాదులుగా తయారు చేసి, కుదరకపోతే సెక్స్ బానిసులుగా వాడుకుంటూ, ఇక దేనికి సహకరించని ఉపయోగపడని వారిని సూసైడ్ బాంబర్లుగా వాడుకుంటూ, తమ మతం కాని వారందరినీ తమ మతం కాదు అనే ఒకే ఒక కారణం చేత అంతం చేయాలనే ఉగ్రవాదం అనే రాక్షస క్రీడను కళ్లకు కట్టే చిత్రం. ఐసిస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ మరియు సిరియా. అది ఒక తీవ్రవాద సంస్థ. 2009 నుండి ఇప్పటి వరకు 32,000 మంది బలయ్యారు. కొందరు లేదు 32,000 కాదు, 30,000, 18,000, 10,000. అరే ఒక్క అమ్మాయి అయినా అదే అమ్మాయి నీ కడుపున పుట్టి ఉంటే అప్పుడే నీకు బాధ తెలుస్తుందా? ఎవరో కడుపున పుట్టిన అమ్మాయి బాధపడితే మనకెందుకులే, అంతేనా? అరే ఇంతమంది కాదు, అంతమంది కాదు అని ఎందుకొడో చేస్తున్నారు ఇన్ని రోజులు. ఎస్, లవ్ జిహాద్ ఎగ్జిస్ట్ అని నాలాంటి ఎందరో గొంతు చించి చెప్పే నిజానికి మరొక ఆధారం ఈ సినిమా. కొందరు కాశ్మీర్ ఫైల్ సినిమాలనే, ఇప్పుడు ద కేరళ స్టోరీ అనే మూవీ కూడా ఒక ప్రొపగాండా ఫిల్మ్ అంటున్నారు. వాళ్ళ దృష్టిలో కాశ్మీర్ లో 500,000 హిందువుల్ని రాత్రికి రాత్రి మతం మారు పారిపోలేదా చచ్చిపో అని తరమడం అబద్ధం. అతి దారుణంగా హిందూ మహిళలపైన చేసిన అత్యాచారాలు అబద్ధం. వాళ్ళ దృష్టిలో కాశ్మీర్ హిందువులు కాశ్మీర్ లో చలి భరించలేక వేరే రాష్ట్రాలకి కట్టు బట్టలు కట్టుకున్న ఇల్లు వదిలేసి రాత్రికి రాత్రి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పిక్నిక్ వెళ్లారు కాబోల్. కాకపోతే 1990 వెళ్లిన వాళ్ళు ఇంకా పిక్నిక్ పూర్తి చేసుకుని కాశ్మీర్కి తిరిగి రాలేదు, అంతేనా?
ఇప్పుడు ఇదే గ్యాంగ్ ద కేరళ స్టోరీ అనే మూవీ కూడా ఒక ప్రోపగాండా మాత్రమే అని ఏడ్చి చేస్తున్నారు. ఈ కమ్యూనిక్రిస్టులకి, లిబ్రాండోస్ కి కాశ్మీర్ ఫిలిస్ అబద్ధం, వెస్ట్ బెంగాల్లో హిందువులు ఊచకోత అబద్ధం, ఇప్పుడు వచ్చే కేరళ స్టోరీ అబద్ధం. సుదీప్ తో రైటర్ డైరెక్టర్ ఈ మూవీకి 3-4 సంవత్సరాల విస్తృతమైన పరిశోధనలు చేసి వాస్తవాలను నిష్పక్షపాతంగా చిత్రీకరించాము అని చెప్పారు. అరబ్ దేశాలతో సహా కేరళని సందర్శించి నివాసితులు మరియు బాధితుల బంధువులతో మాట్లాడి తీసిన సినిమా ఇది. ఈ సినిమా జస్ట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. వీరు చేసే అరాచకాలు మంచు కొండ అయితే సినిమాలో జస్ట్ ఒక చుక్కంత చూపించారు. ఈ సినిమా ఉగ్రవాదం వర్సెస్ మానవత్వం గురించి, బ్రతుకు వర్సెస్ చావు గురించి, దీని ప్రచారం అని అనేవాళ్ళు ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం అయ్యాయి, ఆ నాశనమైన అమ్మాయిల జీవితాలను మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సెక్యులరిజం అనే కళ్ళద్దాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కళ్ళకు గంతలు తీసి మూవీ చూడండి. లేదు నమ్మము అంటే ఒక వారం సమయం తీసుకుని కేరళ వెళ్ళండి, అక్కడ బాధితులతో మాట్లాడండి. ఎస్పెషల్లీ మీకు కూతురు ఉన్నట్టయితే మీ కూతురుతో పాటు సినిమాకు వెళ్ళండి, చూడండి. ఈ సినిమాలో అదా శర్మ నిజ జీవితంలో నిమిషా సంపత్ పాత్రలో నటిస్తుంది. నిమిషా సంపత్ గురించి ఎన్నో న్యూస్ ఆర్టికల్స్ ఆల్రెడీ ఉన్నాయి, చూడండి. అబద్ధం అనే ముందు మీ రీసెర్చ్ మీరు చేయండి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, తల్లిదండ్రుల ముందు లవ్ జిహాద్ అనేది ఉంది అని నమ్మండి. అప్పుడు మీ పిల్లలని ఎవరు ఏంటి, ఎవరికి మనం కాఫీర్నము, వాళ్ళకి ఏది హరామ్ అనేది తెలుస్తుంది. లేదు కళ్ళ ముందు నిజాలు ఉన్నా కళ్ళకు గంతులు కట్టుకుని బతుకుతాం, ఇది ప్రొపగాండానే అంటాం, ఇది నిజం కాదు అని అంటాము అంటే అది మీ ఇష్టం. రేపు నీ ఇంట్లో ఆడపిల్లలు నా అబ్దుల్ అలాంటి వాడు కాదు అని ఇంట్లో నుండి వెళ్లి ఫ్రిడ్జ్లలో, సూట్ కేసులలోనో, లేదా ఒక ఐసిస్ ఉగ్రవాదిలానో మారినప్పుడు బాధపడినా ఎలాంటి లాభం ఉండదు. మేకప్ హిందూస్, మీ కళ్ళ ముందే కనిపించే నిజాలని, అబద్ధమని అని ఒక ముసుగు వేసుకుని బతికేయకండి. జాగో హిందూ జాగో.